నా పేరు జక్కని హేమంత్. నేను కేఆర్జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ సీనియర్ సిసిలో స్కూల్లో చదువుతున్నాను, 10th క్లాస్ చదువుతున్నాను. పవర్ లూమ్స్లో క్లాత్ ప్రిపేర్ చేయడానికి ఆసాములు చాలా కష్టపడుతున్నారు. ఈ క్లాత్ ప్రిపేర్ అయ్యే సమయంలో వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకు హ్యాండ్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ చాలా బాగా వస్తున్నాయి. సో దీనికి ఏదైనా చేయాలని నేను అనుకున్నాను. మేము కూడా పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళమే. మా నాన్న కూడా ఈ పవర్ లూమ్స్లోనే వర్క్ చేస్తూ, మా నాన్న ఇలా చేసి చేసి హ్యాండ్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ చాలా బాగా వచ్చాయి. సో ఇక దీనికి ఏదైనా కనుక్కోవాలని చెప్పేసి నేను పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు లూమ్స్ ఉన్నాయి కదా, లూమ్స్లో వచ్చిన ప్రొడక్షన్ అనేది ఇంత మీటర్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు ఫోల్డ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ లూమ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి హ్యాండ్ లూమ్స్ అనేది, ఒకటి పవర్ లూమ్స్ అనేది. హ్యాండ్ లూమ్స్ అంతా తక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి ఈజీగా ఫోల్డ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే ఈ పవర్ లూమ్స్లో అయితే ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఫోల్డ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఫోల్డ్ చేసే వరకు వాళ్ళు నిలబడే ఉండాలి. మనం ఒక హాఫ్ అన్ అవర్ నిలబడంగానే బాగా కాలను వస్తుంది. అదే వాళ్ళు వాళ్ళ వర్క్ అయిపోయేదాకా వాళ్ళు నిలబడే ఉండాలంటే చాలా కష్టం. సో దానికి మేము ఇది కనుగొన్నాం. దీని పేరు పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది ఎట్లా పనిచేస్తుందంటే, దానిలో వచ్చిన క్లాత్ ఏదైతే ఉందో దీనిలో సెట్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోల్డ్ అయ్యే ప్రాసెస్లలో ఏదన్నా డ్యామేజ్ ఉందంటే ఆటోమేటిక్గా మిషన్ స్టాప్ అయిపోయి రెడ్ లైట్ తోటి ఇండికేట్ చేస్తుంది. ఈ మిషన్ నేను ఒక 1000 రూపాయలలో చేశాను. ఇది చేయడానికి నాకు 2 నెలలు సమయం పట్టింది. ఇది అందరికీ అంటే నేత కార్మికులు అందరికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల మనం తక్కువ పవర్ తోటి ఎక్కువ ఫోల్డింగ్ అనేది చేయొచ్చు, ఎక్కువ వర్క్ అనేది చేయొచ్చు. ఇది సోలార్ పవర్ తోటి కూడా రన్ అవుతుంది. పేరు జక్కని రూప. నా కొడుకు హేమంత్. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుండు. ఆయన సైన్స్ చేయాలని బాగ కోరిక ఉంది. కరోనాతో చనిపోయారు. మాకు నేను సాయంత్రం నడుపుతా, ఆ సాయంత్రం మీద ఆయన పిల్లలకు చదివించడు ఇబ్బంది ఉంది. మాత్రం కాదు, దాతలు, దయదేసి దాతలు, పెద్దలు, ప్రభుత్వం అందరూ సహకరించాలి. ఆయన చదువుకుంటే ఇంకా పెద్ద పెద్ద సైంటిస్ట్ అవుతాడు. ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు కనిపెడతాడు. తెలివి ఉంది, మీరు దాతలు సహాయం చేయాలి. నా పేరు సరిత. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ సిసిలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మా పాఠశాల విద్యార్థి అయినటువంటి హేమంత్ 10th క్లాస్ చదువుతున్నాడు. తను తయారు చేసినటువంటి క్లాత్ ఫోల్డింగ్ మిషన్ అనేది చాలా బాగుంది. అది చేనేత కార్మికులకి చాలా ఉపయోగకరంగా ఉంది. అయితే ఈ అబ్బాయి 6th క్లాస్ నుంచే చాలా సైన్స్ పట్ల ఆసక్తి కనబరిచేవారు. సైన్స్ విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉండేది. ఎక్కువగా సైన్స్ ప్రాజెక్టులపైన ఇంట్రెస్ట్ చూపేవాడు. తను వాళ్ళ నాన్నగారు ఈ చేనేత కార్మికులుగా పనిచేస్తున్నప్పుడు తను పడుతున్నటువంటి ఇబ్బందులను చాలా దగ్గర నుంచి తను చూశాడు కాబట్టి దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలనే ఉద్దేశంతో తను మా సైన్స్ టీచర్లతో షేర్ చేసుకునేవారు. సార్, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చూద్దామని మా పాఠశాల ఉపాధ్యాయులు అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ మిగతా ఉపాధ్యాయులు, సైన్స్ టీచర్లు తనకి ప్రోత్సాహాన్ని కలిగించి దీనికి ఒక చక్కటి సొల్యూషన్ చూపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా అతడు క్లాత్ ఫోల్డింగ్ మిషన్ని కనుక్కోవడం జరిగింది. దీనివల్ల చేనేత కార్మికులకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కానీ ఇతర దాతలు ఎవరైనా కానీ తనకి ఆర్థిక సహాయం చేయడం వల్ల తన భవిష్యత్తులో ఇంకా కొన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేసి మిగతా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాము.